తరబడి ఎన్ని మందులు వాడినా మీ క్లినిక్ లో చికిత్స రోజు రోజుకి టెక్నాలజీ ఎంత పెరిగిపోతుందో అదే రకంగా సైబర్ క్రైమ్స్ కూడా పెరిగిపోతా ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి సైబర్ క్రైమ్స్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి ప్రస్తుతం సైబర్ క్రైమ్స్ లో ఎస్ఐ గా వర్క్ చేస్తున్నటువంటి పాకిజా గారు ఒకసారి ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుంది ఎందుకంటే సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా మనం ఎంత కేర్ఫుల్ గా ఉండాలి అనేది గతంలో ఆవిడ చూసినటువంటి కేసుల్ని ఉదహరిస్తూ మనకు చెప్తారు ఇవి విన్న తర్వాత అయినా ఇవి చూసిన తర్వాత తర్వాదైనా చాలామంది జాగ్రత్త పడతారని తమ డబ్బులు లేకపోతే ఇంకోటి కోల్పోకుండా ఉండాలని కోరుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు దారుణమైనటువంటి సైబర్ క్రైమ్స్ చూస్తున్నాం ఫెడెక్స్ అంటారు లేకపోతే పార్ట్ టైం జాబ్స్ అంటారు లేకపోతే ఓఎల్ఎక్స్ ఏంటి అసలు ఎన్ని జరుగుతున్నాయి అర్థం కావట్లేదు బ్యాంక్ ఫ్రాడ్స్ క్రెడిట్ కార్డ్స్ ఫ్రాడ్స్ అసలు రకరకాలైనటువంటి జరుగుతున్నాయి ఈ మధ్యలో అయితే ఫెడెక్స్ విపరీతంగా వింటున్నాం మీకు ఏదో పార్సల్ వచ్చింది ఆ పార్సులు ఓపెన్ చేయాలి అంటే మీరు డబ్బులు కట్టండి అని లేదంటే ఇందులో ఏదో ఉండకూడని మెటీరియల్ ఉంది క్రిమినల్ మైండ్ తో పెట్టినటువంటి మెటీరియల్ ఉంది అవి డేంజర్ మీద కేసు చేస్తాము మీరు అంతే అందులో పోలీస్ ఆఫీసర్స్ వచ్చి డైరెక్ట్ గా యూనిఫామ్ లో కనిపిస్తూ అంటే పోలీస్ ఆఫీసర్స్ కాదు ఫేక్ డైరెక్ట్ గా వచ్చేసి మాట్లాడేసి భయపడిపోయి వీళ్ళు డబ్బులు వేసి మీరు చెప్పి కరెక్ట్ అండి వాళ్ళ రేపు ఏంటంటే మీకు ఒక వీడియో కాల్ అనేది వచ్చేస్తుంది వాట్సాప్ వీడియో కాల్ పికప్ చేయగానే మీకు యూనిఫామ్ ఆఫీసర్ కనిపిస్తారు మా లాగానే మీరు అన్నట్టు వాళ్ళు నకిలీ చేసేసి ఏం చేస్తారు తెలుసు మీ పేరు లేకుంటే డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ చెప్పడం పార్సల్ వీటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి కొరియా పంపించారు చైనా పంపించారు దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి ల్యాప్టాప్స్ ఉన్నాయి ఇట్లున్నాయి అది ఇక్కడ ఆగిపోయింది మేము స్టాప్ చేశాము కస్టమ్స్ వాళ్ళు చేశారు వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు అని చెప్తారు అంటారు లేదండి నేనేది పంపిస్తాను అదే ఇదేండి మీ ఆధార్ కార్డు మీ పేరు అని మీకు వాట్సాప్ లో పెట్టేస్తారు పోలీస్ అఫేర్ మాలా యూనిఫామ్ వేసుకుంటారు లోపల పోలీస్ స్టేషన్ సెట్అప్ అంతా ఉంటుంది నార్మల్ పబ్లిక్ నమ్ముతారండి ఎంతైనా సరే ఆధార్ కార్డులు అన్ని వచ్చాయి తర్వాత నమ్ముతారు మీరు తర్వాత పోలీసులు గడపడితే పోలీస్ స్టేషన్ ఉంది నా పేరు మీద ఎవరో పంపించారు అని భయపడతారు భయపడతారు తర్వాత కాల్ వస్తుంది చెప్తారు తర్వాత ఇంకో మేము ఇట్లా వస్తుంది అందేరి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు లేకుంటే వాళ్ళు ఫోన్ చేస్తున్నామని ఫోన్ వస్తుంది చూడండి ఇట్లా మీ మొబైల్ మీ ఆధార్ కార్డుతో నాలుగు మూడు అకౌంట్లు ఓపెన్ అయిపోయాయి దాంట్లో మనీ లాండరింగ్ జరుగుతుంది అది జరుగుతుంది అంటే మీరంటే లేదండి అటువంటి వాళ్ళం కాము అసలు పార్సలేదు మనం ఏంటంటే పప్పు వీళ్ళు తెలియక అమ్మాయికి భయపడిపోతుంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అలాంటి ఫోన్లు ఎత్తాద్దు సార్ ఎత్తిన ఎత్తు తెలిసిపోతుంది ఫస్ట్ యు షుడ్ బిలీవ్ యువర్ సెల్ఫ్ మనము అటువంటి పార్సల్ పంపము మనము అటువంటి పనులు చేయము ఎందుకు చూడండి ఎంత చెప్పినా కూడా మన మీద మనకు నమ్మకం ఉందనుకోండి వాళ్ళు చూపిస్తారు చూడండి ఇట్లా మనీ లాండ్రింగ్ ఉన్నారు ఇది ఆర్బీఐ లెటర్ ఈడీ లెటర్ సీబీఐ డాక్యుమెంట్స్ ఇట్లా ఉన్నాయి మీ పేరు ఉన్నది మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది మీరు బాంబేకి రండి లేకుంటే ఢిల్లీకి రండి అంటారు మీరు లేదండి మేము రాము అంటే ఓకే మీరు ఆరు కదా మనం ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము స్కైప్ కాల్ చేసుకుందాం లేకుంటే వాట్సాప్ వీడియో కాల్ సీనియర్ ఆఫీసర్ మాట్లాడతారంట ఇది ఒకటి ఇంకోటి అంటే బిఎస్ఎన్ఎల్ నుంచి ఫోన్ వస్తుంది మేము బీఎస్ఎల్ నుంచి మాట్లాడుతున్నాము గంటలో రెండు గంటలు మీ ఫోన్ బ్లాక్ చేస్తాము బ్లాక్ చేస్తారు ఎందుకు చేస్తామంటే మీ పేరు మీదనే ఇంకో సిమ్ ఉంది ఇంకో సిమ్ కార్డ్ చేసి ఇంకో మొబైల్ ఉంది ఆ మొబైల్ నుంచి అన్నెసరీ కాల్స్ మెసేజెస్ వెళ్ళిపోతున్నాయి అందరికి తెలియకుండా అది మనీ లాండరింగ్ లో ఉంది డ్రగ్స్ కేసులో ఉన్నది తర్వాత ఇట్లా సో నరేష్ గోయల్ తర్వాత ఏమంటారు శిల్పా శెట్టి హస్బెండ్ ఉన్నాడు రాజీవ్ కుంద్ర వీళ్ళందరితో వీళ్ళ మనీ లాండర్ జరిగే దావ్దేబురం గ్యాంగ్ తో మనీ లాండరింగ్ లలో ఈ ఫోన్ తో అకౌంట్స్ ఓపెన్ చేశారు ఇది లేదండి మాకు అలాంటి సంబంధం లేవు మేము ఇక్కడ హైదరాబాద్ లో ఏదో సిటీలో ఉంటాము అంటే చూడండి డాక్యుమెంట్స్ పంపుతారు అదొకటి అయిపోయింది బీఎస్ఎన్ఎల్ అయిపోయిందా ట్రాయ్ టెలిఫోన్ రెగ్యులేటర్ సేమ్ అదే ఏమని చెప్తే ఇట్లా జరిగి ఇట్లా జరిగింది లక్నో నుంచి మాట్లాడుతున్నాము ఈ పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు అయింది ఎందుకంటే మీ పేరు మీద ఇంకో సిమ్ కార్డు తీసి ఆ ఫోన్ నుంచి ఇట్లా జరుగుతుంది కాబట్టి మేము మీ బ్యాంక్ అకౌంట్లన్నీ చెక్ చేయించాలి ఆర్బీఐ వాళ్ళతో ఎందుకు అంటే ఆ ఫండ్స్ మనీ లాంటివి యూజ్ చేశారా లేదా వాళ్ళు ఏం చేస్తారంటే భయపెట్టి కన్ఫర్మ్ చేస్తారు దాన్ని ఏమన్నా డిజిటల్ అరెస్ట్ అంటారు డిజిటల్ అరెస్ట్ ఇంకోటి ఫోన్లు ఏ పోలీసులు రారు దయచేసి నమ్మండి ఫోన్లు ఏ పోలీసులు వస్తారండి కట్ చేసేయండి ఫోన్లు ఎమ్మటి మీకు భయం అయితే లోకల్ వెళ్ళండి వన్ నైన్ త్రీ ఫోన్ చేయండి ఫోన్ కట్ చేసి ఇప్పుడు ఫోన్ కట్ చేసి ఎవరు వస్తారు ఫోన్ లోంచి నుంచి బెదిరిస్తారు మీ ఇంటి ముందే పోలీసులు ఉన్నారు హైదరాబాద్ పోలీసులు ఉన్నారు వాళ్ళు మఫ్టీలు ఉన్నారు మీరు బయట పోతే పట్టేసుకుంటారు మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు మేము ఆల్రెడీ పెట్టామని నానా విధాలుగా భయపిస్తుంటారు ఈ విధంగా చేయడం వల్ల పాపం చాలా మంది ఎల్డర్లీ పీపుల్ రిటైర్డ్ వాళ్ళు భయపడుతుంటారు కొంచెం కొంతమంది ఏంటంటే అయ్యో నా పేరు ఉంది ఏంటి ఈడీ డాక్యుమెంట్లు ఆర్బీఐ లెటర్ ఉంది సీబీఐ లెటర్ ఉంది మా ఫ్యామిలీ పరువు పోతుంది వీళ్ళు నిజమే కావచ్చు వాళ్ళు ఏమంటారు మేము కొన్ని అకౌంట్స్ పంపిస్తాము వాటికి మీ డబ్బు ట్రాన్స్ఫర్ చేయండి మేము ఆర్బీఐ వాళ్ళతో చెక్ చేయించి లేకపోతే విత్ తొందరగా మేము పాసిబుల్ డబ్బులు పంపించేస్తాము అంటారు అవునే కాబట్టి ట్రాన్స్ఫర్ చేసేస్తాం మనం లేకపోతే ఆర్టీజీఎస్ చేయించమంటారు ఓసారి ఫోన్ ఉంటుంది కదా స్క్రీన్ షేర్ షేర్ చేసేసుకొని ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు ఫోన్ పే ఉంటుందా అట్లా లేకుంటే మన గూగుల్ పేలో ఫోన్ పే ఫోన్ అయిపోగానే ఏంటంటే షేర్ చేయంగానే మనం ఏమంటే యాప్స్ ఉంటాయి కదా బ్యాంక్ యాప్స్ ఉంటాయి దానికి వెళ్ళిపోతారు పాస్వర్డ్ అంతా కొట్టి తీసేసుకుంటారు పే యాడ్ చేసుకుంటారు ముగ్గురు నలుగురు యాడ్ చేసేస్తారు ఇప్పుడు మనకుంటే ఎలక్ట్రిసిటీ పేయి వాళ్ళు పెట్టుకుంటారు అట్లా వాళ్ళు యాడ్ చేసుకుని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం అనుకుంటే సరే చేసిన తర్వాత పంపిస్తాము మీరేం భయపడకండి మీకు లెటర్ కూడా వస్తుంది ఆ తర్వాత దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ దెర్ ఇస్ నో ఇది లేదు మాట్లాడరు చేయరు ఈ విధంగా ఒకసారి మన హైదరాబాద్లో ఒక ఆయన పెద్ద మనిషి ఉన్నారు ఆయన సీనియర్ సిటిజన్ ఆయన జరిగిందనమాట జరిగిన తర్వాత సిబిఐ వాళ్ళు ఇంకా లెటర్ వస్తుంది ఏమొస్తుంది ఎవరు రావట్లేరు ఫోన్లు చేసి ఎవరు ఫోన్లు ఎత్తట్లేరు మెసేజ్లు చెప్పట్లేదు నేను హైదరాబాద్లో సీబీఐ ఆఫీస్కి వెళ్ళారట ఎవండి ఇట్లా ఇట్లా చేసి ఇట్లేదు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను ఎవరు రెస్పాండ్ కావట్లేరు ఎందుకు మాట్లాడలేరని ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాడు హైదరాబాద్ మన టౌన్ లో అంటే వాళ్ళని ఎవరు మీరు అడిగారు ఇలా ఎలాంటి లేదు లేదు అది చీటింగ్ అది ఎమ్మడి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ బొమ్మని చెప్పారు అంతకంటే ముందే చేయొచ్చు కదా ఫోన్ పెట్టేస్తే ప్లీజ్ దయచేసి పోలీసు నుంచి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే భయపడద్దు ఫస్ట్ ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడదు భయపడకండి ఫోన్లు ఏమి కాదు వన్ నైన్ త్రీదో ఫోన్ చేయండి లేకపోతే మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోండి ఫోన్ కట్ చేయండి ఎవరు ఎవరు ఏవి ఆపరు మిమ్మల్ని ఎవరు ఏమనరు మేమున్నాం కనుకోండి సిబిఐ ఆఫీస్ ఎక్కడుంది ఏంటి తర్వాత ఫోన్లు ఆన్లైన్లు ఇవన్నీ జరగవండి పోలీసులు ఎప్పుడైనా ఆన్లైన్లో వస్తారు అదే కదా ఏమైనా వారెంట్లు తీసుకుని మరి ఫిజికల్గా వస్తారు కదా అవును ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా మంది అరెస్ట్ అంతా జరుగుతూ ఉంటది పోలీసులు వస్తారు వారెంట్లు ఇస్తారు చెకింగ్ చేస్తారు మెడికల్ అంటారు లాయర్తో మాట్లాడంటారు ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారా లేదా అవును అవును చాలా ఇట్లా జరుగుతుంటుందండి ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఎవరన్నా ఇట్లా ఇవ్వండి ఇది అని కూడా చుట్టుపక్కల తెలుస్తుంది ఇంట్లో వాళ్ళకి చెప్తామా అవునండి ఫలానా పోలీస్ స్టేషన్ అలా అలకౌంటే తీసుకెళ్తున్నాము అని చెప్తామా చెప్పమ్మా చేస్తారు ఇస్ నో డిజిటల్ అరెస్ట్ భయపడకండి ఒకసారి ఇట్లనే జరిగింది జరిగితే పాపం ఆయన డయాబెటిక్ పేషెంట్ కూర్చోబెడితే దాంట్లోనే మందులు వేసుకోవాలంటే లేదు మీ వైఫ్ ని తీసుకురమ్మనండి ఇలాంటి కేసు జరిగింది మా దగ్గర రిజిస్టర్డ్ కూడా అయింది తర్వాత ఒక డబ్బులు కూడా ఇప్పించాం మేము తర్వాత అయిన తర్వాత పాపం వైఫ్ తీసుకొని వచ్చింది మందులు వాటర్ అన్ని తీసుకొని ఇవ్వంగానే ఆమె చూశారు చూసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత సరే ఇది జరుగుతుంటే తర్వాత ఇంకొన్ని కొన్ని డబ్బులు ఏండి ఇంకా కొన్ని డబ్బులు అడుగుతున్నారు అంటే మీ వైఫ్ దగ్గర జ్యువెల్స్ ఉన్నాయి కదా అమ్మో మొత్తం వేసేయండి మిగతా అంత ఇచ్చేస్తామన్న కొన్ని కేసులలో ఏమంటారంటే వాళ్ళు విక్టిమ్స్ కూడా వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేస్తారు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తు లేదు తర్వాత కొన్ని కేసులు ఏంటంటే విక్టిమ్స్ వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేస్తారు తర్వాత ఏమైతుందంటే ఫ్రీజ్ అయిపోతాయి లేకపోతే మా దగ్గర చేస్తాము ఒక వన్ మంత్ పడుతుంది ఇప్పించాం చాలా మందికి ఇప్పించాం డబ్బులు కూడా అది ఎక్కువ మంది కాదు బట్ ఇప్పించాం ఫ్రీజ్ అయితే ఇప్పుడు ఒక ఇమీడియట్గా మనం వెళ్ళి వన్ నైన్ త్రీ జీరోకి లేకుంటే సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఉంటుంది ఆ టైంలో వెళ్ళిపోయి మనం చేసుకుంటే కూడా అకౌంట్స్ ఫ్రీజ్ అయినా మేము ఇప్పించవచ్చు వన్ మంత్లో బ్యాంక్స్కి అట్లా కోర్ట్స్ ఇప్పించాం ఓకే అలా చేపిస్తున్నాం ట్రై చేస్తున్నాము లేదంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మేము యాక్చువల్లీ కాబట్టి కాబట్టి భయపడకండి ప్లీజ్ డబ్బులు వేయకండి మోసపోకండి మేమున్నాం మన హైదరాబాద్ లోనే ఒక లేడీ ఉన్నారు ఆవిడ ఫోన్ వచ్చింది ఇట్లనే మనీ లాండరింగ్ లో ఉన్నారు అది ఉన్నారు ఇది అన్నారు అని చెప్పారు ఆమెను బాగా వైపించారు ఇగో ఇట్లా కేసులు ఉన్నాయి ఇట్లున్నాయి నీ ఫొటోస్ రాజకుంద్రా దిగిన ఫోటోలు ఉన్నాయి తర్వాత మనీ లాండరింగ్ లోనే ఉన్నాయంటే ఆవిడేం చేశారు అట్టే పాపం జ్యువెల్స్ తీసుకెళ్లి ఫైనాన్స్ లో పెట్టి వస్తే ఆవిడ బ్యాంక్ అకౌంట్ లేదు అసలు బ్యాంక్ అకౌంటే లేదు కి ఇస్తే హస్బెండ్ అకౌంట్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ వన్ వీక్ తర్వాత హస్బెండ్ ఫోన్ వచ్చింది మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తే మీరు కూడా మనీ లాండరింగ్ లో ఉన్నారు హస్బెండ్ చెప్పాలి తెలియాలి కదా ఆమెకు బ్యాంక్ ఏ లేదు ఆమె మనీ లాండరింగ్ లో ఉండడం ఎంత పోయిందండి నాకు అంత ఐడియా లేదు సెవెన్ ఎయిట్ ల్యాక్స్ అట్లా మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆయన ఆయన అన్నారు మీ మీరు అకౌంట్ వచ్చింది మాకు ట్రాన్స్ఫర్ చేశారు కదా దాంట్లో కూడా మీరు కూడా మనీ లాండరింగ్ లో మీ అకౌంట్ పేరు మీద మనీ లాండరింగ్ జరుగుతుంది కాబట్టి మీ డబ్బులు కూడా చెక్ చేయాలి మాకు ట్రాన్స్ఫర్ చేయండి అది అక్కడ ఆయన కూడా సమర్పించుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి